Hi friends, how are you? Welcome to Indian Defense Updates. ముందుగా మన భారతదేశ భూభాగాన్ని రాత్రి పగలు తేడా లేకుండా 24 గంటలు ప్రతిక్షణం రక్షిస్తున్న ప్రతి ఒక్క సైనికుడికి సెల్యూట్ చేస్తూ చూస్తున్న ప్రతి ఒక్కరూ ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ఈ యొక్క వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్ కి షేర్ చేయవలసిందిగా కోరుతున్నాను. జై హింద్. ఫస్ట్ న్యూస్. భారత యుద్ధ విమాన తయారీ చరిత్రలో ఒక సువర్ణ అధ్యాయం లిఖించబడుతుంది. రెండు దేశాలు తేజాస్ యుద్ధ విమానాన్ని కొనటానికి చేరువయ్యాయి. మలేషియన్ గవర్నమెంట్ 18 తేలికపాటి యుద్ధ విమానాలు మరియు శిక్షణ విమానాల కొనుగోలుకు సంబంధించిన టెండర్లో ఫైనల్ విజేతను ప్రకటించబోతున్న ప్రస్తుత పరిస్థితుల్లో హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ మలేషియాతో ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తన యొక్క కార్యాలయాన్ని మలేషియాలో ప్రారంభించి అక్కడ యుద్ధ విమానాల యొక్క ఓవర్హాల్ మరియు రిపేర్స్ చేయటం జరుగుతుంది. రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్ ఆపరేట్ చేస్తున్న సుకోయ్ 30 యుద్ధ విమానాలకు అలాగే హక్ శిక్షణ యుద్ధ విమానాలకు ఓవర్హాల్ మరియు రిపేర్స్ చేయటం జరుగుతుంది. వీటికి అదనంగా హెచ్ఏఎల్ హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ తయారు చేస్తున్న తేజాస్ ఫైటర్ జెట్స్, HTT-40 శిక్షణ యుద్ధ విమానములు, లైట్ కాంబాక్ట్ హెలికాప్టర్స్ మరియు డార్నియర్ 228 సముద్రపు నిఘా విమానములను రాయల్ మలేషియన్ ఎయిర్ ఫోర్స్కి అమ్మే అవకాశాలు బాగా మెరుగుపడ్డాయి. ఇదిలా ఉండగా మలేషియాతో ఒప్పందం కుదుర్చుకున్న తరువాత మరింత ఉత్సాహంతో హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ ఇప్పుడు కొలంబియా దేశంతో తేజాస్ యుద్ధ విమానాలను అమ్మటానికి ఆ దేశ సంస్థతో ఎంఓయు మెమరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ ఒప్పందం కుదుర్చుకుంది. ఇక కొలంబియా ఎయిర్ ఫోర్స్ 20 అడ్వాన్స్ ఫైటర్ జెట్ ట్రైనర్స్ను కొనుగోలు చేయడానికి ప్లాన్ చేస్తున్న ఈ సందర్భంలో ఈ ఎంఓయు కుదుర్చుకోవటం ఒక శుభ పరిణామం. మొత్తంగా ఈ కొనుగోలు ప్రాజెక్ట్ విలువ $600 మిలియన్ గా ఉండబోనున్నదని ఒక అంచనా. నెక్స్ట్ న్యూస్. ఆస్ట్రేలియాలోని డార్విన్ ప్రాంతంలో జరుగుతున్న పిచ్ బ్లాక్ ఎక్సర్సైజెస్ లో పాల్గొనటానికి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుంచి 4 సుకోయ్ 30 యుద్ధ విమానాలను పంపించడం జరిగిందని ఇంతకుముందు వీడియోస్లో చెప్పుకున్నాం. 17 దేశాలు పాల్గొంటున్న ఈ పిచ్ బ్లాక్ ఎక్సర్సైజెస్లో పాల్గొనటానికి వెళ్ళిన ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి చెందిన 4 సుకోయ్ 30 యుద్ధ విమానాలకు ఆస్ట్రేలియా చేరుకునే ముందే ఎయిర్ టు ఎయిర్ రీఫ్యూలింగ్ చేసుకోవాల్సి వచ్చింది. అనగా ల్యాండ్ అవ్వకుండానే గాలిలోనే ఇంధనాన్ని నింపుకోవలసి వచ్చింది. ఇక్కడే మరోసారి భారత్ మరియు ఫ్రాన్స్ మధ్య ఉన్న స్నేహం వెలుగులోకి వచ్చింది. ఫ్రాన్స్ ఎయిర్ ఫోర్స్కి చెందిన A330 రీఫ్యూలర్ విమానం భారత్ వాయుసేనకు చెందిన 4 సుకోయ్ 30 యుద్ధ విమానాలకు గాలిలోనే ఇంధనాన్ని సరఫరా చేసింది. ఈ విధంగా భారత్కు చెందిన సుకోయ్ 30 యుద్ధ విమానములు గాలిలోనే ఎగురుతూ నేలకు దిగకుండానే ఇంధనాన్ని నింపుకొని విజయవంతంగా ఆస్ట్రేలియా చేరుకున్నవి. నెక్స్ట్ న్యూస్. భారత్ మరియు రష్యా జాయింట్గా డెవలప్ చేసినటువంటి బ్రహ్మోస్ మిసైల్ కొనుగోలు పట్ల ఇతర దేశాలు ఎంత ఆసక్తిని కనబరుస్తున్నాయో అందరికీ తెలిసిన అంశమే. ఈ బ్రహ్మోస్ మిసైల్స్ను తమ మిత్రదేశాలకు విజయవంతంగా ఎక్స్పోర్ట్ చేస్తున్న ఈ రెండు దేశాలు మరొకసారి చేతులు కలిపాయి. భారత్ మరియు రష్యా సంయుక్తంగా 800 టన్స్ డిస్ప్లేస్మెంట్ కలిగిన ఒక యుద్ధ నౌకను తయారు చేసి దానికి బ్రహ్మోస్ మిసైల్స్తో ఇంటిగ్రేట్ చేసి ఎక్స్పోర్ట్ చేయడానికి వర్క్ చేస్తున్నాయి. సంయుక్తంగా అభివృద్ధి చేస్తున్న ఈ యుద్ధ నౌకకు 290 కిలోమీటర్స్ పరిధి గల 8 బ్రహ్మోస్ మిసైల్స్తో ఇంటిగ్రేట్ చేసి ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన వియత్నాం, మలేషియా, ఇండోనేషియా మొదలైన దేశాలకు ఎగుమతి చేయాలని ప్రయత్నిస్తున్నాయి. నెక్స్ట్ న్యూస్. రష్యా తయారు చేస్తున్న 5th జనరేషన్ యుద్ధ విమానమైన సుకోయ్ 75ను భారత్కు 2027 కల్లా అందిస్తామని ప్రకటించింది. అయితే ఇంతకుముందు రష్యా సుకోయ్ 75 5th జనరేషన్ యుద్ధ విమానం యొక్క
ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ను 2023 కల్లా పూర్తి చేయాలనుకుంది. కానీ ఇప్పుడు సుకోయ్ 75 యొక్క డిజైన్లో మార్పులు చేస్తున్న కారణంగా ఈ ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ డిలే అవుతుందని, కావున ఈ ఫస్ట్ ఫ్లైట్ టెస్ట్ 2024 పూర్తవుతుందని తెలియజేశారు. రష్యా 4 రకాల సుకోయ్ 75 ప్రోటోటైప్స్, అనగా నమూనాలను డిజైన్ అండ్ డెవలప్ చేసి ఫ్లైట్ టెస్ట్ను పూర్తి చేయాలనుకుంటుంది. రష్యా 2027 కల్లా ఈ సుకోయ్ 75 ఫిఫ్త్ జనరేషన్ యుద్ధ విమానాన్ని ప్రొడక్షన్లోకి తీసుకువచ్చి ఫ్రెండ్లీ కంట్రీస్ అయిన ఇండియా, వియత్నాం మొదలైనటువంటి దేశాలకు మొట్టమొదటగా విక్రయించాలనుకుంటుంది. నెక్స్ట్ న్యూస్. లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇండియన్ నేవీ కోసం భారత్ ఆర్డర్ చేసిన 2 తల్వార్ క్లాస్ స్టెల్త్ ఫ్రిగేట్ యుద్ధ నౌకల తయారీ రష్యాలోని షిప్ యార్డ్స్లో జరుగుతున్నవి. ఇదిలా ఉండగా వాటి యొక్క డెలివరీ మరో 6 నెలల పాటు ఆలస్యమవుతుందని వార్తలు వస్తున్నాయి. అయితే ఇంతకుముందు రష్యా 2022 కల్లా ఈ తల్వార్ క్లాస్ ఫ్రిగేట్స్ యుద్ధ నౌకలను భారత్కు అందిస్తామని కాన్ఫిడెన్స్తో చెప్పింది. కానీ తరువాత వాటిని 2023 కల్లా అందిస్తామని తెలియజేసింది. మరలా ఇప్పుడు ఉక్రెయిన్తో యుద్ధం కారణంగా వాటి యొక్క డెలివరీ మరో 6 నెలల పాటు వాయిదా పడనున్నదని రష్యా తెలియజేసింది. మొదటి ఫ్రిగేట్ యుద్ధ నౌకను 2023 నవంబర్ కల్లా, రెండవ ఫ్రిగేట్ యుద్ధ నౌకను ఏప్రిల్ 2024 కల్లా అందిస్తామని తాజాగా వెల్లడించింది. నచ్చిందా? నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ మరియు ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ. జై హింద్.